మీ వరకు ఋషి మారు ఎందుకంటే ఆయన క్షయ ప్రజ్ఞానం లేదు అంటే వైద్య చనిపోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి గెస్ట్ లో వచ్చిన సాయి సతీష్ గారికి అలాగే జయప్రకాష్ గారికి మేడం కి అనేక రంగాల్లో మరి పాండిత్యం పాపను కూడా పట్టుకున్నా అన్న. చూడండి మేడం, మేము డిజిటల్ సోల్జర్స్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. మా సంస్థ 3 వసంతాలు పూర్తి చేసుకుందండి. ఈరోజు మేము ఏంటంటే మా యానివర్సరీ సెలబ్రేషను ఈ బ్లైండ్ స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది, విశ్వభారతి అందుల పాఠశాలలో. ఈ పిల్లలతో మా ఈ హ్యాపీనెస్ని ఈ పిల్లలతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. సో ఈ ప్రోగ్రామ్కి గెస్ట్లకు విచ్చేసిన ఇండియన్ సర్వర్స్ సీఈఓ సాయి సతీష్ గారికి, జయప్రకాష్ గారికి, అలాగే ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకి, నా టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. సెలవు ఫర్దర్గా ఏం చేస్తారు మీరు? ఫర్దర్గా మేము ఏం చేస్తామంటే అండి, ఇది ఆల్ ఇండియా వైడ్గా తీసుకెళ్తున్నాము. మా ఈ ప్రోగ్రామ్స్ని ఆల్ ఇండియా వైడ్గా తీసుకెళ్తున్నాము. ప్రస్తుతానికి 2 రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో మా టీం ఉందండి. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడులో కూడా స్ప్రెడ్ చేస్తున్నాము. ఇప్పుడు నెల్లూరులో ఈ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో సాయి సతీష్ గారి సపోర్ట్తో ఇది ఇండియా వైడ్గా తీసుకెళ్తున్నాము ఈ ప్రోగ్రామ్స్ని. అలాగే సీఎం గారిని కూడా కలవబోతున్నాం అండి. ఈ ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే అఫీషియల్ అవుతాయో, సో మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఎప్పుడైతే వస్తుందో మా ఈ మోటోని ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చండి సమాజంలో. మనము ఎంతో టెక్నాలజీ అనేది అప్డేట్ అయ్యాం, బట్ అది మన దాకా రావట్లేదండి. యూఎస్ఏలో జరిగినంత అడ్వాంటేజెస్ ఇక్కడ రావట్లేదు. సో అది ముందుకు తీసుకెళ్దాము, ఈ టెక్నాలజీ అనేది పిల్లల దాకా తీసుకెళ్దాం అని చెప్పేసి మేము ప్రయత్నిస్తాము. సో ఈ సోషల్ కాస్ట్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిజిటల్ సోల్డర్ సోదరులకు, సోదరి సోల్జర్స్కు, నా సోదర సోదరిమణులకు, ఈ వ్యవస్థాపక అధ్యక్షురాలు వ్యవస్థాపకుల రోషమ్మ గారికి, చిన్నారులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక పుస్తకం చదివితే మన కొంతవరకు గుర్తుంటుంది, ఒక మాట వింటే మరికొంతసేపు గుర్తుంటుంది, ఒక చిత్రం అనేది శాశ్వతంగా మానవ మనుషులో మేధస్సులో నిలబడిపోతుంది. అటువంటిది ఒక మంచి కార్యక్రమాన్ని వీళ్ళు డిజిటల్ సోల్జర్స్ ఏర్పాటు చేశారు. పిల్లలలో సృజనాత్మక శక్తిని, చదువుపై అవగాహనను, ఆ చదువులో ఉండే మూలాలను హృదయపూర్వకంగా తెలుసుకోవడందుకు ఇటువంటి ఒక ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. అది ఈరోజు కార్పొరేట్ సెక్టార్ వచ్చింది, అయితే వీళ్ళు ప్రభుత్వ స్కూళ్ళలో ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం. మనం ప్రభుత్వ స్కూల్స్ని ఈరోజు విస్మరిస్తున్నాం, విద్య, వైద్యం, నారాయణం, హరి అన్నారు. కానీ ఈరోజు విద్య, వైద్యం రెండు కూడా సామాన్య ప్రజలకు అందడం లేదు, అవి బట్టి బట్టి చదువు వస్తుంది. పిల్లల్ని మహాత్మా గాంధీ ఎవరు అని అడిగితే మై మిస్ నాట్ టోల్డ్ అని చెప్పేస్తారు. అంటే ఒక వ్యవస్థ లేదంటే బయట అయిపోయింది. ఆ విధంగా కాకుండా ఒక చిత్రాలు వేసి చిత్రాలలో ఉండేటువంటి ఒక సృజనాత్మకతను విద్యార్థులకు తీసుకెళ్తే, ఇప్పుడు ఈ చిత్రాలు చూసిన విద్యార్థులు జీవితాంతం వాళ్ళు మర్చిపోలేరు. గతంలో మన సైన్స్ ల్యాబ్లలో పరిశోధనలు చేసేవాళ్ళు, కానీ ఆ విధంగా కాకుండా ఈ కార్యక్రమాన్ని వీళ్ళు చిన్నతనం నుంచి పిల్లల్లో తీసుకురావడం అనేది చాలా అభినందనీయం. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, విన్నా కానీ చూస్తున్నా, ఇటువంటిది ఇంకా మరీ అభివృద్ధి చెందాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా రోషమ్మ గారి పాదాలను వందనం చెల్లిస్తున్నా. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మించి అంగ సర్వం మనం ఉన్నటువంటి అవయవాలలో ముఖ్యమైన కళ్ళు, కళ్ళు ఉన్నోళ్ళు మిగతా అంగవైకల్యం ఉన్నా ఏదైనా చేసుకోవాలి. సర్వేంద్రం నయనం ప్రధానం అన్నట్టు ఈ రోజున కళ్ళు లేని కొన్ని 100ల మంది పిల్లల్ని చదువు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి వరకు వాళ్ళు రిటైర్ అయిపోయారట. ఇటువంటి వ్యవస్థను నిర్మించినటువంటి రోషమ్మ గారు చరిత్రలో నిలిచిపోతారు. వనక కనకమ్మలాగా వారి ఈ నెల్లూరు సింహపురంలో కలకాలం ఉంటారు. కాబట్టి వారికి కూడా నేను అభినందనలు తెలుస్తూ, అసలు ఇంత పితామహుడు లూయి గారికి కూడా ఈరోజు చనిపోయిన రోజు కాబట్టి సంతాపం ప్రకటిస్తూ